अनंतपुरम नगरपालक संस्थलो मेयर एंपिकपै कुस्ती सागुतोंदी। अनंतपुरम कॉर्पोरेशनलो एन्नडू लेनी रीतिलो वैसीपी विजय बावुट एगरवेसिंदी। 50 डिविजनलकु गानु 48 डिविजनललो अधिकार वैसीपी विजयं साधिंचिंदी। ई नेपथ्यंलो मेयर डिप्यूटी मेयर पदवुल कोसं कॉर्पोरेटर्लु पेद्द एत्तुन पोटी पडुतुन्नारु। ई नेपथ्यंलो मेयर एंपिकपै अनंतपुरम अर्बन एम्मेल्ये अनंत वेंकटराम रेड्डिकि तलनोप्पि व्यवहारंगा मारिंदी। ఎవరికి మద్దతు పలకలేని సంకట స్థితిని అనంత వెంకటరామ రెడ్డి ఎదుర్కొంటున్నారు। అత్యంత చాకచక్యంగా ఆశావాహుల జాబితాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళానని బంతిని అధిష్టానం కోర్టులోకి నెట్టేశారు। ప్రధానంగా అనంతపురం మేయర్ ఎంపికతో పాటు జిల్లాలోని మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ కోసం జిల్లా ఇన్చార్జ్ మంత్రి బొచ్చ సత్యనారాయణ అనంతపురం విచ్చేశారు। ప్రధానంగా అనంతపురం నగర మేయర్ ఎంపికతో పాటు డిప్యూటీ మేయర్ ఎంపిక కాస్త రసవత్తంగా మారింది। తాజాగా ఇద్దరు డిప్యూటీ మేయర్లను ఎంపిక చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆర్డినెన్స్ తీసుకురావడంతో ఇద్దరు కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్లు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ పలువురు దృష్టి మేయర్ పీఠం మీదనే ఉంది। ప్రధానంగా అనంతపురం నగరంలో మేయర్ పీఠాన్ని ఆశిస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంది। అనంతపురం నగర మేయర్ మహాలక్ష్మి శ్రీనివాస్ అంటూ గత 2 రోజులుగా ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ తాజాగా ఆశావాహులు మాత్రం ఎవరి స్థాయిలో వారు పావులు కదుపుతున్నారు। मरी मुख्य 31వ డివిజన్ కార్పొరేటర్ చవ్వా రాజశేఖర్ రెడ్డి 4వ డివిజన్ కార్పొరేటర్ కోగటం విజయభాస్కర్ రెడ్డితో పాటు మాజీ మేయర్ రాగే పరశురం సతీమణి 7వ డివిజన్ కార్పొరేటర్ బండి నాగమణిలు మేయర్ పీఠం ఆశిస్తున్నారు। అయితే తాజాగా మరో కార్పొరేటర్ తెర మీదకు వచ్చారు। మైనారిటీ వర్గానికి చెందిన మహమ్మద్ వసీం సలీం పేరు అధిష్టానం దృష్టిలోకి వచ్చింది। ఆయన పేరు కూడా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది। అంతే కాకుండా వసీం పేరు దాదాపు ఖరారైందన్న ప్రచారం తాజాగా సాగుతోంది। ఎమ్మెల్యే అనంత వెంకటరామ రెడ్డి స్వగృహంలో ఇన్చార్జ్ మంత్రి బొచ్చ సత్యనారాయణ పార్టీ ముఖ్య నేతలతో సంప్రదింపులు సాగిస్తున్నారు। ప్రధానంగా ఇప్పటివరకు మేయర్ పీఠం ఆశించిన వారిని బుజ్జగించే ప్రయత్నాలు సాగించడంతో పాటు ఎవరినైతే అధిష్టానం ప్రతిపాదిస్తుందో వారిని ఎవరు వ్యతిరేకించకుండా అన్ని జాగృతలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది। అనంత వెంకటరామ రెడ్డి స్వగృహంలో అనంత మేయర్ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది। ప్రధానంగా ఇప్పటివరకు మేయర్ పీఠాన్ని ఆశిస్తున్న వారికి డిప్యూటీ మేయర్లుగా ప్రకటించి వారిని సంతృప్తి పరిచే ప్రక్రియకు కూడా ఇన్చార్జ్ మంత్రి ఎమ్మెల్యే అనంతలు ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది। 18వ తేదీన మేయర్ ఎంపిక జరగనున్న నేపథ్యంలో మేయర్ అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయం తీసుకున్న వ్యక్తులే ఉంటారని ప్రచారం సాగుతున్నప్పటికీ ఎమ్మెల్యే ప్రతిపాదించిన పేరునే రాష్ట్ర పార్టీ పెద్దలు ఫీల్డ్ కవర్లో ప్రకటిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి। అయితే కోగటం విజయభాస్కర్ రెడ్డి చవ్వా రాజశేఖర్ రెడ్డిలు మేయర్ కుర్చీ కోసం వారి వారి స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు। కార్పొరేషన్లు బీసీ రిజర్వేషన్లు 50% మించకూడదని కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఒక మేయర్ స్థానాన్ని బీసీ కోల్పోయింది। ఆ నేపథ్యంలో ఎక్కడో ఒక చోట జనరల్ స్థానంలో బీసీకి మేయర్ పదవి ఇస్తానని వైసీపీ అధిష్టానం మాట ఇచ్చింది। ఆ మాట నేపథ్యంలో అనంతపురం మేయర్ స్థానాన్ని బీసీకి కేటాయిస్తే ఎలా ఉంటుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి। ఒకవేళ అలాగే జరిగితే కనుక కురుబు సామాజిక వర్గానికి చెందిన మాజీ మేయర్ రాగే పరశురం సతీమణి బండి నాగమణికి దక్కే అవకాశం ఉంది। మేయర్ రాగే పరశురాంకు మద్దతుగా వారి సామాజిక వర్గానికి చెందిన ఓ ఎంపీ ఎమ్మెల్యేతో పాటు మరో మంత్రి శతం ప్రయత్నాల్లో భాగమైనట్లు తెలుస్తోంది। మాజీ మేయర్ రాగే పరశురాం ఎమ్మెల్యే అనంత వెంకటరామ రెడ్డికి సన్నిహితుడుగా ఉండటం కూడా ఆయనకు కలిసి వచ్చేలా ఉంది। మొత్తం వ్యవహారం పరిశీలిస్తే ఇప్పటికే వీటన్నింటికి చెక్ పెడుతూ మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టేందుకు నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం। ఇదే జరిగితే డిప్యూటీ మేయర్లుగా ఇద్దరికి అవకాశం కల్పిస్తారన్న ప్రచారం సాగుతోంది। అయితే అనంత మేయర్గా మహమ్మద్ వసీం సలీం కాగా డిప్యూటీ మేయర్లుగా మహాలక్ష్మి శ్రీనివాస్ కోగటం విజయభాస్కర్ రెడ్డిల పేర్లు ఖరారు అయినట్లు చెబుతున్నారు। కాగా అధికారికంగా వీటిని ప్రకటించాల్సి ఉందని వైసీపీ శ్రేణుల్లో ప్రచారం సాగుతోంది। మొత్తానికి అనంత మేయర్ ఎంపికలో నేతలంతా తలమునకలై ఉన్నారు। ఎవరిని అదృష్టం వరిస్తుందోనన్నది కొద్ది గంటల్లో తెలియ పరిస్థితి నెలకొంది।